రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయమల సిద్ధేరస్తో ఈనాడు ఒక చరిత్ర కలిగినటువంటి పవిత్రమైనటువంటి భారత చరిత్రలోనే పెరిగించబడిన తిరుమల అమ్మవారు అలాగే ఇక్కడ అంకమ్మ దేవత బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క ఆది శక్తి ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి పంచశక్తులకు మూలమైనటువంటి యొక్క అంకమ్మ దేవత ప్రతిష్టింపబడడం ఇక్కడికి కొన్ని 100 సంవత్సరాలకు పైనుంచి కూడా పూజలు అందుకుంటూ మళ్లీ ఈ రోజు పునఃప్రతిష్ఠ జరిగినటువంటి యొక్క ఈ దేవాలయం కాశీ గయా ప్రయాగ పూరి భువనేశ్వరం కోణార్క తిరుమలతిరుపతి భద్రాచలం ఋషికేశం అమర్నాథ్ కేదార్నాథ్ మన మర్లపాలెం కూడా ఒక పుణ్యక్షేత్రంగా మారింది. ఈనాటి నుంచి పవిత్రమైనటువంటి క్షణం ఇక్కడికి విచ్చేసి వారి ఆశీర్వచనం తీసుకున్నారు. వారికి భవిష్యత్తు ఏ రాజకీయ నాయకులు ఇక్కడికి వచ్చినా వారికి అభివృద్ది ప్రాప్తి రస్సు జరుగుతుంది, మళ్లీ పదవీ ప్రాప్తి రస్సు జరుగుతుంది. అలాంటి ప్రభాకర్ గారు మన దేవాలయానికి సందర్శించడం మన యొక్క ఈ జాతకంగా అదృష్టంగా భావించాలి. అటువంటి యొక్క ప్రభాకర్ గారు ఈ దేవస్థానానికి మళ్లీ పదవిలో ఆయన పదవి పొంది మన దగ్గరికి వస్తారు, విజయం చేకూరుతుందని ఆశిస్తూ వారికి చెప్పారు.